అందరికీ నమస్కారం. ముందుగా టీఎఫ్సిసి ప్రేక్షకులకు నమస్కారం. రేపు అనగా సండే సాయంత్రం అంటే రాత్రి 9 గంటలకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఇంట్లో లైట్లన్నీ బంద్ చేసి బయట వరండాలో లేదా వాకిట్లోకి వచ్చి అందరూ దీపాలు వెలిగించాల్సిందిగా ప్రధానమంత్రి గారు చెప్పారు. దాన్ని అందరూ పాటించాలి, మన ఐక్యతను చాటాలి. భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది దీన్ని అందరూ పాటించాలని వారు చెప్పారు. లైట్ ఇంట్లో దీపం ఉంటే దీపం, లేదంటే మోమ్బత్తి, లేదంటే టార్చ్ లైట్, లేదంటే ఫోన్కు ఉండే ఫ్లాష్ కానీ, ఇవన్నీ ఇదన్నిట్లో ఏదో ఒకటి చేసి అందరూ పాటించాల్సిందిగా నేను కూడా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నీ ఈరోజే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, కేసీఆర్ గారు కూడా చెప్పారు, జగన్ గారు కూడా చెప్పారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ దీన్ని పాటించాలి. 9 గంటల నుంచి 9 నిమిషాల వరకు తప్పకుండా అందరూ పాటించాలి. అది దానికి కూడా ఒక కారణం ఉంది. వారు చెప్పిన విషయంలో, ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో మంచి కారణం కూడా ఉంది. ఇంట్లో అన్ని లైట్లు మాత్రమే బంద్ చేయాలి, ఫ్రిడ్జ్ కానీ, ఇంట్లో ఉండే టీవీస్ కానీ, అంటే స్విచ్ ఆఫ్ చేయొద్దు, ఫ్రిడ్జ్ కూడా స్విచ్ ఆఫ్ చేయొద్దు. అన్నీ స్విచ్ ఆఫ్ చేస్తే టెక్నికల్గా కరెంటుది కొంచెం ప్రాబ్లం ఉంటుందని ఇంజనీర్స్ చెప్పారు. కాబట్టి లైట్స్ మాత్రమే బంద్ చేయాలి. దీన్ని అందరూ, తెలుగు ప్రజలందరూ పాటించాల్సిందిగా నేను మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రధానమంత్రి గారు ఈ నెల 14 వరకు లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. చాలా సంతోషమైంది అది. అంటే ఇంకా మనకు ప్రజలతో పాటు మా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరూ, నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ, 24 క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్స్ కానీ, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మా ఫిలిం ఛాంబర్ స్టాఫ్ కానీ, కెమెరామెన్లు కానీ, డైరెక్టర్లు కానీ, ఆర్టిస్టులు కానీ, ఎడిటర్స్ కానీ అందరూ రేపు తప్పకుండా మన ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని పాటించి 9 గంటలకు దీపాన్ని వెలిగించాల్సిందిగా మరీ చెప్తా ఉన్నాను. మా ఛానల్లో దీపం సాంగ్ కూడా ఒకటి, శ్లోకం కూడా ఒకటి పెడుతున్నాం, చూడండి. మరొకసారి మా ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలుపుతూ మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రభురవ్యయః ఓ దీప బ్రహ్మ రూపస్మం.
యోగ్యం ఫల సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ఫల సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ఫల సంపద. టీఎఫ్సీసీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక, బాయ్. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ ప్రెస్ చేశాక మాకు మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేయండి. మీరు ఆల్ క్లిక్ చేయకపోతే కనుక మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావు. సో ప్లీజ్ క్లిక్ గంట సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ని క్లిక్ చేయండి. నేను మీ అంజు. థ్యాంక్ యూ. అండ్ మా టీఎఫ్సీసీ లైఫ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ టీఎఫ్సీసీ లైవ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలోని. థ్యాంక్ యూ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్ కంత్ కోరి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్.